హలో అండి, నా పేరు డాక్టర్ శశివర్ధన్ జంజిరాల. నేను టీఎక్స్ హాస్పిటల్ బంజారాహిల్స్ బ్రాంచ్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్లకు వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఒక కెరోటిడ్ యాంజియోప్లాస్టీ కేసు గురించి డిస్కస్ చేద్దామండి. కెరోటిడ్ యాంజియోప్లాస్టీ అంటే మెదడుకు తీసుకుపోయే నరాలు ఉంటాయి, కెరోటిడ్ ఆర్టరీస్ అని. ఆ నరాలలో బ్లాకేజెస్ వస్తాయి, బ్లాకేజెస్ వస్తే వాటికి స్టెంట్ పెట్టాము, స్టెంట్ పెట్టి ఆ పాత్ని ఓపెన్ చేసాము. అది ఎలా చేసాము అనేది ఒక ప్రొసీజర్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాము. ఒక పేషెంట్ చేసింది, ఇది 64 ఇయర్ ఓల్డ్ పేషెంట్ అండి. ఇది లెఫ్ట్ సైడ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ బ్లాకేజ్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూస్తే ఇది మొత్తం 99% మూసుకుపోయి ఉంది. జస్ట్ ఇది ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఇది ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఇది కామన్ కెరోటిడ్ ఆర్టరీ అంటారు. ఇక్కడ తెల్లగా కనిపించేది బ్లాకేజ్ అండి, చాలా సిగ్నిఫికెంట్ బ్లాకేజ్ అది. సో ఆ బ్లాకేజ్ని ఫస్ట్ ఒక వైర్ పంపిస్తాము. వైర్ పంపించి వైర్ దగ్గర నుంచి ఇట్లా ఒక క్యాథెటర్ పంపిస్తాము. అక్కడికి ఒక క్యాథెటర్ పంపించి క్యాథెటర్లోకి మీరు కనుక ఇక్కడ చూస్తే ఇంకొక వేరే నరంతో తీసుకొని చిన్న వేరే నరాన్ని సపోర్ట్ తీసుకొని స్లోగా పైకి తీసుకెళ్తాము. తీసుకెళ్ళి ఫీల్డర్ అని ఒక వైర్ ఉంటుంది, అంటే మనకి ఎంబో షీల్డ్ అని దీంట్లో యూజ్ చేసాము యాక్చువల్లీ. అది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే కొవ్వు బ్లాకేజ్ ఉందో దాన్ని ఓపెన్ చేయగానే కొవ్వు పార్టికల్స్ అన్నీ మెదడులోకి వెళ్ళి స్ట్రోక్ రాకుండా ఆపడం కోసం ఇక్కడ ఒక చిన్న బాస్కెట్ పెడతాము. బాస్కెట్ పెట్టి దీని అక్రాస్గా ఒక మెటల్ స్టెంట్ పెడతాము. సో మనం ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఎట్లో ఇప్పుడు ఇక్కడ మీకు పంపించేది ఇక్కడ ఎంబో షీల్డ్ అనేది ఒక బాస్కెట్, అది డెలివర్ చేసేసాము, ఆల్రెడీ డిప్లాయ్ చేసాము. డిప్లాయ్ చేసిన తర్వాత ఇది తీసుకెళ్ళేది మీకు స్టెంట్ చూపిస్తున్నాము. ఈ రెండు చుక్కలు అనేవి స్టెంట్, ఇది స్టెంట్ ఓపెన్ చేసిన తర్వాత అండి. ఇది మొత్తం ఇక్కడ స్టెంట్ మీరు చూస్తే ఇది ఓపెన్ అయిపోయింది, అసలు కొంచెమే మిగిలిపోయి ఉంది, రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్లీ ఓపెన్ అయిపోయింది. మీరు డిఫరెన్స్ చూస్తే దీనికి డిఫరెన్స్ చూడండి, ఇక్కడ చూడండి ఎంత టైట్ ఉందో, ఇది కంప్లీట్లీ ఇక్కడ ఓపెన్ అయిపోయింది దిస్ వన్. సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి కొలెస్ట్రాల్ పార్టికల్స్ ఏదైతే కొవ్వుగడ్డలు ఉన్నాయో బ్రెయిన్లోకి వెళ్తే పేషెంట్కి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ పేషెంట్ ఎట్లా ప్రజెంట్ అవుతారు వీళ్ళు అని అంటే సడన్గా కళ్ళ ముందు మసక వచ్చినట్టు ఉంటుంది, దాన్ని ఒక అంటే బ్లాక్అవుట్ అయిపోతూ ఉంటుంది, అలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అటువంటి టైంలో. లేకపోతే వాక్ చేస్తున్నప్పుడు కొంచెం బ్లాక్అవుట్ అయినట్టు అనిపిస్తుంది అని అంటారు. ఇంకొక పేషెంట్స్ ఎలా ఉంటారంటే సడన్గా ఒక చేయి కాలు పడిపోయింది, కాకపోతే వితిన్ 24 అవర్స్లో ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది అని అంటారు. దీన్ని టీఐఏ అంటారు, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటారు. సో అటువంటి కండిషన్స్లో ఆటోమేటిక్గా డెఫినెట్లీ కెరోటిడ్ డాప్లర్ అని చేస్తాము. అది మనమే మెషిన్లో ఈకోకార్డియోగ్రఫీ మెషిన్లోనే చేసుకోవచ్చు. చేసి చూసి దాంట్లో బ్లాకేజ్ ఉందంటే సిటీ యాంజియోగ్రామ్ అని ఒక సిటీ స్కాన్ ఉంటుంది, ఒక రకమైన సిటీ స్కాన్. అది చేసిన తర్వాత దాంట్లో బ్లాకేజ్ కనుక ఉన్నట్టు ఎవిడెంట్ అయితే ఇమీడియట్లీ మనము దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా స్టెంట్ పెట్టుకొని. దీనికి ఇప్పుడు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దీని తర్వాత ఇంకా పేషెంట్కి ఏం ట్రబుల్ ఉండదు ఇటువైపు. సో ఈ పేషెంట్కి రైట్ సైడ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, దేంట్లో అయితే బ్లాకేజ్ ఉందో లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్ నార్మల్ ఉంది. సో ఓన్లీ లెఫ్ట్ సైడ్. దీనికి కొన్ని ఇండికేషన్స్, కాంట్రాఇండికేషన్స్ అని స్పెసిఫిక్గా ఉంటాయి, అవి ఎగ్జాక్ట్లీ కార్డియాలజిస్ట్తో మీరు డిస్కస్ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికైతే ఈ సింటమ్స్ ఉంటాయో సడన్గా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పక్షవాతంలా వచ్చింది కానీ తర్వాత మళ్ళీ ఎంబటే ఇంప్రూవ్ అయిపోయింది వితిన్ 24 అవర్స్ అని ఉందంటే ఇమీడియట్లీ విజిట్ కార్డియాలజిస్ట్.